అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి అందరికీ తెలిసిందే అయితే క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్షన్లో నాగ చైతన్య నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ సాయి హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందే కానీ కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది అయితే సెప్టెంబర్ పదిన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం కానీ అదే సమయానికి నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల అవుతుండటంతో లవ్ స్టోరీ సినిమా యూనిట్ ఈ సినిమా విడుదలకు మరోసారి వాయిదా వేశారు అయితే తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇవి ఇవ్వడానికి నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా లైవ్లోకి రావడం జరిగింది అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చిన నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా విషయాలతో పాటు అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు లవ్ స్టోరీ సినిమాని త్వరలోనే విడుదల చేస్తామని ఇక టీమ్ రిలీజ్ డేట్ని అది త్వరలోనే ప్రకటించబోతున్నట్లుగా తెలిపారు ఇక ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పిన నాగ చైతన్య ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన తన సమాధానం సమాధానమిచ్చారు అల్లు అర్జున్ అభిమాని నాగచైతన్యను ఓ ప్రశ్న అడిగాడు అల్లు అర్జున్ గారి గురించి మీ ఒపీనియన్ చెప్పండి చైతు గారు అంటూ అభిమాని అడగగా దానికి చేతు సమాధానమిస్తూ అల్లు అర్జున్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏముంది టాలీవుడ్లోనే అతను ఒక టాలెంటెడ్ స్టార్ హీరో సినిమాల విషయంలో చాలా డెడికేషన్గా ఉంటారు ఆ విషయం అందరికీ తెలిసిందే ఇక పుష్పతో ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు బన్నీ ఇక పుష్ప టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందులో బన్నీ లుక్ అయితే ఫుల్ మాస్గా ఉంది అంటూ నాగ చైతన్య తనదైన షేర్లో బన్నీ గురించి మాట్లాడడం జరిగింది అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి